బీ బెటర్ వారి స్టీవియాని ఆర్డర్ చేసుకోండి, షుగర్ లేకుండా స్వీట్స్ ని ఎంజాయ్ చేయండి. ఇది షుగర్ కాదు, స్టీవియా. ఏపీ ఫైవ్ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్లో పెద్ద కుంభకోణం జరిగిపోయింది. అది దాన్ని వేమూరి హరికృష్ణ అని కూడా కేసు పెట్టారు, విచారణకు అని విచారించారు. మరి లోకేష్ మీద కేసు నమోదు అన్నారు, పెద్ద ఎత్తున కుంభకోణం అన్నారు. సో జరిగింది అప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఉన్న ఆఫీస్లోనే వారు ఖాళీ చేసిన తర్వాత మేము కూడా మా ఛానల్ ఆఫీస్ కొద్ది రోజులు పెట్టేటివి. అక్కడ చూస్తే అక్కడ ఉన్న కంప్యూటర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, అన్నీ కూడా కార్మికులు ఎత్తుకొని పోయారని చెప్పారంట. అంత ఏసీలతో సార్, ఏసీలు టీవీలు ఏముంటే అవన్నీ ఆఫీస్లో ఎత్తుకొని పోయారంటారు. మొత్తం ఎత్తున కుంభకోణం అయితే జరిగిందనేది చెప్తారు. మరి ఇంతవరకు ఏం తెలియదు ఆ కుంభకోణంలో, ఏం చేస్తున్నారు అసలుకి, ఎంతవరకు వచ్చింది? యాక్చువల్గా కేసు ఫైల్ చేయడం జరిగిందండి. కేసు ఫైల్ చేసిన తర్వాత ఒక 16 మంది మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒక ముగ్గురిని అరెస్ట్ చేయటం, బెయిల్ మీద బయటికి రావటం. అందరూ కూడా ఐఏఆర్ఎస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వేమూరి హరికృష్ణ అనేటువంటి ఆయన కూడా ఉన్నారు. ఆల్రెడీ ఇది ఏం జరిగింది వేమూరి హరికృష్ణ గారి విచారణలో? అతను ఫ్రాడ్ చేసేటంటే అతను క్లియర్ కట్గా దొరుకున్నాడు. ఎందుకంటే అతన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది, ఏది కాంట్రాక్టర్గా రావటానికి వీల్లేదని. అదే కాంట్రాక్టర్ని 1 ఇయర్ పాటు సస్పెండ్ చేస్తే అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అతని హక్కును చేర్చుకుని 6 నెలలు కాకుండానే 4 నెలలోనే 5 నెలలోనే ఈ సస్పెన్షన్ని రివోక్ చేశాడు. ఏది సస్పెండ్ చేసినటువంటి ఉండటానికి వీల్లేదనట్టు. దీన్ని చేసేటువంటి క్రమంలో ఎవరైతే ఆఫీసర్ ఇచ్చారో ఆ ఆఫీసర్ అన్నా రివ్యూ చేసి మళ్ళీ చేయాలి, లేదా పై ఆఫీసర్ అన్నా చేయాలి. ఎంత గమ్మత్ అంటే ఆ పై ఆఫీసర్ని చైన్గా చేయనంటే కింద ఆఫీసర్తో సంతకం పెట్టించేసారు. సంతకం పెట్టించేసేపటికి ఆటోమేటిక్గా అది మళ్ళీ రివోక్ చేస్తారు. అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లలో ఈ ఇతను పార్టిసిపేట్ చేయటం అనేటువంటి జరిగింది. పార్టిసిపేట్ చేసేటువంటిది ఒక క్రమం అయితే, రెండోది అతను డైరెక్ట్గా ఈ సంస్థలోకే తీసేసుకున్నారు. ఈ సంస్థలో తీసుకొని ఇవన్నీ పెండింగ్లో ఉండగా తీసుకోవడం కరెక్ట్ కాదని ఫిగర్స్తో సహా నేను ఆ డేట్లో అవన్నీ ఉన్నాయి మొన్న అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, నేను మళ్ళీ కావాలంటే కూడా చెప్పగలుగుతాను అని అవన్నీ కూడా. ఇప్పుడు ఇంకొకటి అంటే, ఇంతమటికి నన్ను ఎవరు అడగల, అయినా మీరు ఎలాగో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఈ కేసు డైరెక్ట్గా ఈడీ దగ్గరికి కూడా వెళ్ళిందండి. ఇప్పుడు సిఐడి దగ్గర నుంచి ఈడీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఈడీ ఆల్రెడీ మా ఆఫీసర్స్ని పిలిచి మొత్తం అంతా కూడా చెక్ చేయటం జరుగుతుంది. అన్నీ కూడా కూలంకషంగా కూడా చేయటం జరుగుతుంది. అన్నీ కూడా బయటికి ఏకప్పేక తీసేస్తారు, డెఫినెట్ దొరుకుతారు. మీరు ఇంకోటి ఇందాకటి అన్నారు లోకేష్ అది ఇదని, లోకేష్కి దీనికి సంబంధం లేదు. అందరూ లోకేష్ దీంట్లో ఉన్నాడని అంటారు. వేమూరి హరికృష్ణకి మాత్రమే వేమూరి, చంద్రబాబు నాయుడే ఉంటాడు. అంతేనా? చంద్రబాబు నాయుడే ఉంటాడు, లోకేష్ అస్తం కాదు. చంద్రబాబు మీ ఐడ్రీమ్ అధినేతకి తెలియకుండా మీరేం చేసినా మీకే నష్టం కదా. అంతే, ఒకవేళ ఐడ్రీమ్కి తెలిసి చేస్తే ఐడ్రీమ్కి బాధ్యత అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం ప్రకారం వెళితే కేబినెట్ బాధ్యత వహిస్తుంది. లేదంటే నేను సొంతంగా చేశానంటే గౌతమ్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, యనమల రామకృష్ణుడు అవ్వచ్చు, సంతకాలు దొరికితే దొరుకుతాయి. బాబు గారి మీద కేసు ఫైల్ కాలేదు, నోటీసులు ఇవ్వలేదు, జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతాయి? మీరు కేసులు పెట్టి విచారణ ఇవ్వడానికే 3.5 సంవత్సరాలు పడుతుందా? నేను వచ్చినటువంటి మంత్స్లోనే నేను పంపించడం జరిగింది, ఇవ్వటం జరిగింది ఎండి గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికి మీరు కుర్చీలో కూర్చున్నారా, లేకపోతే నిజంగా ప్రభుత్వానికి ఏదో ఏపీ ఫైబర్ లాభాలు చేకూరుస్తారు? అంత అవసరం కూడా లేదు. నేను స్పష్టంగా చెప్పా, నేను వచ్చిన తర్వాత ఐ గో త్రూ ది ఎంటైర్ ఫైల్స్, ఆ చదివిన తర్వాత ఇంత అవకతవకలు జరుగుతుంటే ఇంకా చూస్తూ ఉన్నారేంటి అనేటువంటి చెప్పడం జరిగింది. దాని మీద కేసు ఫైల్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఆయన ఏదో చేద్దామని కాదు, ఆయన ఉండాడు అనేటువంటి ఎవరికీ తెలియదు. చంద్రబాబు నాయుడికి సంబంధం ఏమి ఉంటుంది అనేటువంటిది అనుకున్నాం. తర్వాత చూసినటువంటి దానిలో సంతకాలు దొరుకుతున్నాయి. ఓకే సార్, ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారి కుర్చీలో ఉన్నారు, భవిష్యత్తులో ఒకవేళ వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉంటారు, భవిష్యత్తులో వేరే పార్టీ అధికారంలోకి వస్తే గౌతమ్ రెడ్డి గారు అప్పుడు వార్తా కథనం కిందకి వస్తారా? యాక్చువల్గా క్లీన్ చిట్గా ఉంటారా అంటున్నారు. మేము క్లీన్ చిట్టే,
సమస్య లేదు అందులో, ఏదైనా చేయమనండి. అసలు దీనికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేనటువంటి పోస్ట్ అటువంటిప్పుడు ఎట్లా ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు బంధువు అంటున్నారు కదా. బంధువు అని నేను ఎవరికి చెప్పుకోలా. మీరు చెప్పలేదు, బయట అంటున్నారు కదా. ఆ చొరవతో దాన్ని సాకుగా తీసుకొని మీరు చేతివాటం ప్రదర్శించారని గ్యారంటీ ఏంటి? అసలు ఆ ప్రశ్న లాస్ట్లో ఉన్నటువంటిది ఏమి చేస్తారు? మీరు అన్నారు కదా లాభాలు తీసుకొస్తారు. లాభాలు తెచ్చిన తర్వాత జగన్ గారు అది జరగదండి. జగన్ గారి ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు. వ్యక్తిగతంగా నేనా, నా సంగతి అందరికీ తెలిసిందే. నేను అటువంటి వాడిని కాను అనేటువంటిది అందరికీ తెలుసు. లేదు వేల కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడే చేసుకోవచ్చు. ఆనాడే చేయనటువంటి ఈనాడు ఈ వయసులో అవసరమే ఉంది? జగన్ గారు అవినీతికి దూరంగా పరిపాలిస్తున్నారు, ఆయన పారదర్శకంగా ఉంటున్నారు, ఇది ఎవరు కాదనలేదు. కానీ కింది స్థాయిలో జరగడం లేదు, కూడా కట్టడం లేదు. ఇప్పుడు తీసుకుంటే రెవెన్యూ ఎంఆర్ఓ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లో అవినీతి అనేది పెచ్చిమీరిపోయింది. అసలుకి ఈ ఎమ్మెల్యేలు ఎవరు కట్టడి చేయడం లేదు నియోజకవర్గాల్లో, వదిలేశారు మీకింత మాకింత అంతే. అయ్యే మా తెలియదు కానీ నాకు ఈ సంస్థ నుంచి మాత్రం అవినీతి జరగడానికే వీల్లేదు, జరిగినా కానీ ఒప్పుకోను. భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా గౌతమ్ రెడ్డి గారి పీరియడ్ ఇలా జరిగిందని వేలెత్తి చూపే పరిస్థితి రాదంటారా? సమస్య లేదు, రావడానికే వీల్లేదు. ఓకే, రానియం కూడా రానివ్వరు. రానివ్వటానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది తప్ప మరొకటి కానే కాదు. అసలు తావు ఇవ్వటానికి లేదు సార్. ఇది ఇట్స్ కేబుల్ బిజినెస్, బ్లాక్ అండ్ వైట్. ఇది మాకు తెలుసు కదా, అందరికి తెలిసిందే. ఇది దీనిలో ఫ్రాడ్ చేసేటువంటిది కనపడదండి. అది మరి ఫ్రాడ్ కనిపిదన్నప్పుడు మరి కుంభకోణం ఎలా జరిగింది టీడీపీలో? అదే చెప్పేదండి, మీకు అడిగితే చెప్తాను. అది వాళ్ళు చేసినటువంటి దాన్ని ఆ సంస్థనే తీసేసుకుంటున్నారు, ఆ సంస్థనే టెండర్లో పాల్గొంటున్నది, ఆ సంస్థలో ఉండేటువంటి వాళ్ళకే వాళ్ళు కట్టబెడతా ఉన్నారు. రెండోది ఓఎల్టీలు ఉన్నాయి, ఓఎల్టీలు ఓఎన్యులు. ఓఎల్టీలు అనేటువంటిది దాసన్ కంపెనీ, అదే వేమూరి హరికృష్ణ గారు వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ ఓఎల్టీల్ని డైరెక్ట్గా అమ్మేవాళ్ళు, ఫ్రీగా ఇవ్వాలి, 1-3 లక్షలు, 4 లక్షలు లేదా 2.5 లక్షలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ ఇచ్చినటువంటి క్రమంలో ఏమైంది తెలుసండి, వాళ్ళు టెరాసాఫ్ట్ కింద ఓ బిల్ ఇచ్చేవాళ్ళు. పాపం వాళ్ళకి తెలియదు కదా టెరాసాఫ్ట్ ఇక్కడే కూర్చునేవారంట. అసలు వాళ్ళు ఎలా కూర్చుంటున్నారో, వీళ్ళు ఎలా వచ్చి ఇక్కడ రసీదులు ఎలా అలౌ చేశారో తెలియదు. ఐఎన్సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటే మేము ఇలా కట్టాము, మాకు ఇలాగా మా దగ్గర ఇలా తీసుకున్నారండి. ఎవరికి కట్టావు? టెరాసాఫ్ట్కి. ఏపీఎస్ఎఫ్ఎల్ కడితే చెప్పు, నేను ఇప్పిస్తానని చెప్పాను. కేసులు పెట్టమన్నా కొంతమంది కేసులు పెట్టినారు. ఇవి జరిగిన ఫ్రాడ్. ఏది ప్రాపర్టీ ఎవరిది? ప్రాపర్టీ ఏపీఎస్ఎఫ్ఎల్ది. ఇచ్చిన రసీదు ఏది? టెరాసాఫ్ట్. ఈ ఫ్రాడ్ అంటున్నాను. దీనికి తోడు 181 కోట్లు, 131 కోట్లు కొన్నటువంటి సరుకు ఏదైతే ఉందో వాటిలో నాసిరకం ఉన్నది. స్కామ్ ఎలా చేయొచ్చని వాళ్ళు మార్గం చూపించారు కదా, ఆ మార్గాన్ని గౌతమ్ రెడ్డి గారు మీరు మామూలు జోక్గా అంటే అన్నారేమో కానీ ఎవరు నమ్మరు. అంత అవసరం కూడా లేదు నాకు. నాకే కాదు, అది నా నైజం తెలిసినటువంటి పద్ధతి ప్రకారంగా ఎవడు కూడా గౌతమ్ రెడ్డి గారు అంత నిజాయితీ పరుడా? నాట్ డౌట్ ఎట్ ఆల్. ఓకే.